राज्यांग निर्मात डॉक्टर बाबा साहेब अंबेडकर गारी 132వ जयंती उत्सवालनु देशव्याप्तंगा प्रती पल्लेलो प्रती बस्तीलो इवला अधिकारिकंगा निर्वहिंचुकुंटा उन्नाम। बाबा साहेब अंबेडकर गारु राज्यांगानी भारत जाति की अंकितं चेसिन संदर्भंलो ना भारत जाति असमानतलु लेनि కులాలు లేని మతాలు లేని ఒక గొప్ప దేశంగా ఎదగాలని చెప్పేది కళ్ళగన్నారు। 75 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో ఫలితాలు అందినప్పటికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కళ్ళగన్నటువంటి జాతి నిర్మాణం దేశ నిర్మాణం రాష్ట్రాల నిర్మాణం కూడా జరగలేనిది వాస్తవం। తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడిన వెంటనే దళితులే ముఖ్యమంత్రి కావాలని ఏ జాతి అయితే అంచివేయబడుతుందో ఆకలితో దుఃఖంతో అలమటిస్తా ఉందో ఆ జాతి చేతిలోనే అధికారం పెట్టాలని తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి దళితులే కావాలని చెప్పి వందలసార్లు ప్రవచించిండో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ఉల్లంఘన జరిగింది। ముఖ్యమంత్రి చేయకపోగా చివరికి ఉన్నొక్క దళిత ఉపముఖ్యమంత్రిని కారణాలు చెప్పి ఆయన మంత్రి పదవిని తీసేసిన ఘనత కేసీఆర్ గారికి దక్కింది। 17% జనాభాతో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి 18 వరకు కావచ్చు ఇవాల కావచ్చు అయితే ఒక మాల మంత్రి ఒక మాదిగ మంత్రి అని చెప్పి ఆ జాతులను విడిదీసి అవమానపరిచిన సందర్భం తప్ప వాళ్ళకు సముచిత ప్రాధాన్యత ఎక్కడ ఇవ్వలేదు। చివరికి నారాంటి వాణ్ణి సీఎంఓ ఆఫీస్ లో కూడా ఒక దళిత బిడ్డ ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేడు ఒక ఆఫీసర్ అక్కడ లేడని చెప్పి చెప్తే ఒక్క బిడ్డని మేము డిమాండ్ చేసిన తర్వాత దాదాపు 6-7 సంవత్సరాల తర్వాత ఒక దళిత బిడ్డను నియమించుకోవడం జరిగింది। ఇవాల హైదరాబాద్లో 165 ఫీట్ల 125 అడుగుల గొప్ప అంబేద్కర్ విగ్రహాన్ని సచివాలయం పక్కపొంటి అయితే ఇలా నిర్మాణం చేసుకొని ఆవిష్కరించబోతున్నాము। అదేవిధంగా సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టుకున్నాము పేరు పెట్టుకున్నాము సంతోషం। ఆ మహానీయుడికి ఇచ్చినటువంటి గౌరవమే కావచ్చు కానీ ఆ మహానీయుడు కళ్ళగన్నటువంటి దళిత జాతికి ఆ మహానీయుడు కళ్ళగన్నటువంటి నిమ్మల జాతికి మాత్రం ఇవాల తెలంగాణ రాష్ట్రంలో అడుగడుగున అవమానాలు తప్ప అడుగడుగున వివక్ష తప్ప వాళ్ళకి ఎక్కడ కూడా ఇవ్వలేదు। ఇవాల మహానీయుడి విగ్రహం పెట్టినంత మాత్రాన ఏదో దళిత జాతిని ఉద్ధరిస్తారని చెప్పి ఎవరు భావించట్లేదు। ఇవాల ఇదే కేసీఆర్ గారు ఏ అంబేద్కర్ గారి రాజ్యాంగం సాక్షిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడదో ఏ అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారంగా ఆయనకు ముఖ్యమంత్రి పదవి గవర్నమెంట్ వచ్చిందో ఇవాళ ఆ రాజ్యాంగమే తప్పని ఆ రాజ్యాంగాన్ని మార్చాల్సిన అక్కర ఉందని చెప్పి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన పరిహసించిన వ్యక్తి కేసీఆర్ గారు। కానీ ఆయనకి ఇప్పుడు అర్థమైపోయింది అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలని ప్రజలే ఈ దేశంలో ప్రధానమంత్రులను కానీ ముఖ్యమంత్రి కానీ ఎన్నుకున్నటువంటి అధికారం ఉన్నవాళ్ళని ప్రజలే ఈ ప్రజాస్వామ్యంలో గొప్పవాళ్ళని చెప్పి అయితే చెప్పిండో అది ఇవాళ వారికి అర్థమైంది కాబట్టే ఇవాళ అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ కంటే కూడా ఇవాళ ప్రజలు తెలంగాణ ప్రజానికం అంబేద్కర్ గారి కనుక పేరు పెట్టుకోకపోతే అంబేద్కర్ గారి జపం కనుక చేయకపోతే పుట్టగతులు ఉండవనటువంటి దాంతో ఇవాళ ఆ పనిచేస్తాను। నేను ఒకటే కోరుతా ఉన్నా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి ఏ అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడినో దాని మీద క్షమాపణ చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా। ఇవాళ దళిత జాతికి ఇప్పటికైనా వాళ్ళకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పినావు ఇంతవరకు అమలు కాలే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పినావు ఇంతవరకు అమలు కాలే దళిత బంధు 15 లక్షల రూపాయలు చొప్పున అన్ని కుటుంబాలకు ఇస్తా అని చెప్పినావు అది అమలు కాలే దళిత జాతికి 17%
ఇవాల జనాభా ఉంది వరకు రెండో మూడో మంత్రి పదవులు ఇవ్వాలి అది అమలు కాలే అంతేకాదు చివరికి ఇవాళ దళితులకి గత 50-60 సంవత్సరాలుగా ఆనాటి ప్రభుత్వాలు భూములు ఇచ్చినాయో అసైన్మెంట్ పేరిట ఆ భూములన్నీ కూడా ఇలా గుంజుకుంటున్న పరిస్థితి మనం చూస్తాం గ్రామాలలో చెట్లు పెట్టాలన్నా గ్రామాలలో గ్రామ పంచాయతీ భవనాలు కట్టాలన్నా గ్రామాలలో అయినా గవర్నమెంట్ పరమైన ఆఫీసులు కట్టాలన్నా ప్రాజెక్టులు కట్టాలన్నా చివరికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి కూడా ప్రభుత్వమే నేరుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి హైదరాబాద్ రింగ్ రోడ్ చుట్టుపక్కల దాదాపు 5800 ఎకరాల భూముల్ని దళితుల కళ్ళలో మట్టి కొట్టి వాళ్ళకు 300 గజాలు ఇస్తాం ఎకరానికి 400 గజాలు ఇస్తాం ఎకరానికి అని చెప్పి తీసుకొని ఇవాళ 5800 ఎకరాల దళితుల భూమిని గుంజుకొని దళితుల కళ్ళలో మట్టి కొట్టినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వమే కాబట్టి నేను ఒకటే ఇవాళ 125 ఫీట్ల విగ్రహాన్ని పెట్టి ఇవాళ మాకేదో ముసలి కన్నీళ్ళు కాల్చే ప్రయత్నం చేయొద్దు కేసీఆర్ గారు. వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి, వాళ్ళకు 3 ఎకరాల భూమి ఇవ్వండి, వాళ్ళ దళిత బంధును అమలు చేయండి, వాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం చేయకండి. ఏ అసైన్ చేయబడ్డ భూములు అయితే ఉన్నాయో అసైన్ చేయబడ్డ భూములన్నీ కూడా సంపూర్ణంగా వాళ్ళకు హక్కులు కలిగించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అంతేకాదు దళిత బిడ్డలని ఫోకల్ పాయింట్స్లో పెట్టకుండా, ఉద్యోగాల్లో ఫోకల్ పాయింట్లో పెట్టకుండా వాళ్ళకి అవమానపరుస్తాను, వాళ్ళని కూడా ఫోకల్ పాయింట్లో పెట్టుకోవాలని, కీలకమైన డిపార్ట్మెంట్లలో వాళ్ళ నియామకాలు కూడా ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇవాళ భారత జాతి తెలంగాణ ప్రజానీకమంతా కూడా ఇలా అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు జరుపుకున్న సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను.